పన్నీమయ్యా పర్వాలేదు, పల్లెటూర్నయ్యి జబ్బేం చేయదు. నాకు తెలియగలుగుతాను, నువ్వంటే మగ మహారాజువి, లక్ష పనులుంటాయి. మా పద్మ తీరుబాటే కదా, ఓ కార్డు ముక్క రాసి క్షేమం తెలిపొచ్చుగా. మేము రావాలంటే దూరాభారం అయ్యే. ఉత్తరమే రాయలేదాన్ని. అబ్బే, మీ ఇంటి చేరాక రాసింది ఒక్కటే, నాటికి నెటికి అది ఒక్కటే. ఏమిటి రాస్తుంది? కులాసా కులాసా అని రామకోట రాయాలా? ఇబ్బందులు ఉంటే రాస్తారు. పిచ్చిదానా, పిల్లనిచ్చేటప్పుడు అది కులాసాగా ఉండే చోటుకే ఇస్తాం. అసలు ఇచ్చాక ఓ అదే చేతిలో పెట్టాక అది వాళ్ళ పిల్లే కానీ మన పిల్ల కాదు. పైవురే కాదు, పక్కింటితో బియ్యం అందినా అడిగితే తప్ప మనం వాళ్ళ బతుకుల్లో జోక్యం కలిగించుకోకూడదు. అది నా మతం. మీరు మీ మతాలు నాకేం తెలుస్తాయి? తల్లి ప్రాణం గనక తల్లి తండ్రి దైవం అన్ని అల్లుడే అని చెప్పాగా. అక్క తలుచుకుంటాండి, నూరేళ్ళ ఆయుష్. నువ్వు ఊరు వదిలే వారం రోజులు కాలేదు, తలుచుకుంది మమ్మల్ని తాను వదిలే 6 నెలలు అయింది. నాకు ఒక్కసారి కూడా పలక మారలేదు. అరే పెళ్ళైతే నువ్వు అంతేనే తల్లి. శేషు, మీ చెల్లారికి సంబంధాలు చూస్తున్నారా? బాబు, అమ్మాయితో పాటు మా రాధమ్మ కూడా సంబంధం చూద్దు. అల్లుడైనా కొడుకైనా మాకు నువ్వే కదా. మీ అమ్మగారు నాన్నగారు మంచివాళ్ళు కాబట్టి 10,000తో సరిపెట్టుకున్నారు. ఇప్పుడు దీనికి 20,000 అడుగుతున్నారు బాబు. కాస్త ఓపిక పెట్టి నువ్వే మంచి సంబంధం చూడాలి. మంచివాడివే, మీగడ పెరుగు. నీలాంటి ఆటగాళ్ళు ఇంతకింత తిన్నా ఇట్టే అరిగిపోతుంది. మా పద్మకి ఎంతో ఇష్టం, మీగడంటే ప్రాణం పెడుతుంది. అసలు ఇంకోళ్ళకి మిగిలినిచ్చేదే కాదు. ఇది మీ నాన్నగారి ఆఫీస్ గది కదా? అసలు మా అక్క గది, ఇప్పుడు నాది. ఇవన్నీ మా అక్క స్వయంగా చేసింది తెలుసా? మీ అక్క ఎంత చదివింది? ఏమిటి బియ్యే, ఇదే ఫోటో చూసా? నీకు తెలియదా? చెప్పలేదా? మా అక్క ఏం చెప్పదులే, తన గురించి ఏం చెప్పుకోదు. అన్నది ఫోటో ఆల్బమ్ చూసావా? బ్యాడ్మింటన్ చాంపియన్ మా అక్క. ఎంత కాదనుకో, 12 కప్పులు 2 మెడల్స్ గెలిచింది. నువ్వు గుర్తులేదమ్మా. అది చూసావా? ఎవరిది ఇల్లు? మీదే. మాదే అంటే మా అక్కకు పెళ్ళయ్యాక ఇలాంటి మంచి ఇల్లు ఉంటుందని ఎవరో జాతకం చెప్పారు. ఇల్లు కట్టించుకుంటే గదులన్నీ ఇలా ఉండాలన్నమాట, చుట్టూ తోట. తెలుసు. మా రాజు బావ డాక్టర్, అమెరికాలో ఉన్నాడు. అసలు అతనికే మా అక్కనిచ్చి చెయ్యాలనుకున్నారు. ఇంతలోకి ఆ బావ అమెరికా దొరసామని పెళ్ళాడేశాడు. అప్పుడు మాకి చాంపియన్ బావ దొరికేశాడు. నీకు తెలీదా, మా అక్క నీకు పెద్ద ఫ్యాన్. బ్యాడ్మింటన్ నువ్వు ఎన్ని చోట్ల ఆడేవో, ఎన్ని కప్పులు గెలిచావో అన్ని మా అక్క తెలుసు. నీ బొమ్మలని కత్తిరించి దాచుకుంది. గుడ్ నైట్ బావా. రేపు మర్చిపోకే. ఊర్వశికిని ఈమెకొక్కటే భేదము
ఆమె లేదు ఈమె ఉండి రాదు. మొక్కలు చూసావు కనపడలేదు. చూశారు సార్? చూ ఉండయ్యా, అసలే మధ్యలో ఏడుతున్నాను. ఏరా మోహన్? అది కాదు, ఇంట్లో రంభ లాంటి పెళ్ళాం, బయట మేనక లాంటి నేను. ఇంకా తలుపు చూసినట్లేస్తాం ఎందుకయ్యా? ఆశ కంతు లేదు. తలుపు తలుపు పలకవి పలుకు, చికాకొత్తు చిలక చెప్పేది విను, చిలక్కు చెప్పినట్టు చెప్తున్నాను విను. నువ్వు కాకి ముక్కున దొండ పొండవి, నీ మొగుడు అసమర్థుడు, నిన్ను సుఖపెట్టలేడు, వాడు సుఖపడలేడు. అంచేత ఓ చిలక, పంజరం తలుపు బద్దలగొట్టి బయటికి రా. వచ్చావు కార్లు, నాతో షికార్లు, నౌకర్లు, చాకర్లు. ఓ సుఖపడ్డానికి 100 ఏళ్ళు చాలు. ఇవన్నీ వద్దని మడికట్టు కూర్చుంటావా? కష్టాలు కాకుల్లా వచ్చి పడతాయి, రాబందుల్లా పీక్కు తింటాయి. నీ మొగుడికి బస్ యాక్సిడెంట్ అవుతుంది, ఈ కమాంతం ఉద్యోగం పోతుంది. ఆవేశం తగదు, ఆలోచన మంచిది. రేపు సాయంత్రం 24 గంటల దాకా టైం ఇస్తున్నాం. మారటమేం కర్మ, కొనచ్చు. ఇల్లేమిటి? ఇంటికి ఒక రేడియో, మంచి కార్పెట్టు, ఒక చిన్న బొచ్చు కుక్క, మీకో స్కూటరు. బాగా నిద్రపట్టిందా బాబు? ఇలా కూర్చో. ఇవన్నీ ఎందుకండి? నువ్వు అలా అంటావని నాకు తెలుసు. ఇవేమిటి, అలకపాంత మీదే వద్దన్నావు. నీలాంటి మంచల్లుడికి ఏమిచ్చినా సంతోషమే. ఈ 3 చీరలో ముందు మీ చెల్లాయి చూపించు, తనకు నచ్చింది తీసుకుని, తర్వాత మీ అమ్మగారికి, ఆఖరిదే మా అమ్మాయికి, ఈ పంచులు చాపు మా అన్నయ్య గారికి. రాధా, బావగారు పెట్టి తెరిచి అందులో సర్దమ్మా. కంగారు పడకు, మినపసుందంటే అమ్మాయికి ఇష్టం. ఆవకాయ ఒకటి, ఆవకాయ అదే కలపాలి, వాళ్ళ నాన్నగారే తినాలి. నేను అంతేనండి, ఎర్రగా కలుపుతుంది, చూస్తూనే కళ్ళంటే నీళ్ళు వస్తాయి. నీకు ఆవకాయ ముద్దలు కలిపి పెడుతుంది. సుపుత్ర ప్రాప్తిరస్తు. ప్లీజ్ ఇప్పుడు వద్దమ్మా, మన ఇద్దరం పెద్ద పండక్కి ముందెళ్ళి అక్కని బావని ఉదిని అందరినీ తీసుకొస్తాం. ఏమో వస్తానమ్మా. వస్తానండి. మంచిది నాయన, అమ్మగారిని నాన్నగారిని అడిగానని చెప్పు. గ్యారంటీ? ఈవేళ రాత్రి 9:30 గంటల నుంచి 23 సంవత్సరాల 14 మాసాలు దాకా రోజు నూతన స్త్రీ లాభమే, నిత్య శోభనం, పచ్చ తోరణం. చేయదురా వదలవయ్యా, నా బంధ శోభం. నువ్వు నీ చెత్తలు ఎక్కడున్నావు?